ప్రియమైన దేవుని పిల్లలారా, యోహాను సువార్త 12:24, గోధుమ కింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అనే పదం యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. వృక్షశాస్త్రం గురించి ఆయన మాటలు చెప్పటం లేదు. ప్రకృతిలో ఉన్న ప్రతి అణువు కూడా దేవుడు తన పిల్లలకిచ్చాడు. ప్రకృతిలో పుట్టిన ప్రతి వస్తువుని, పక్షిని, జంతువుని, సకల జీవరాశుల్ని మనం పరిశోధిస్తే అందులో దేవుడు కనబడతాడు, మన భవిష్యత్తు కనబడుతుంది. రోమపత్రిక 1:20 చూడండి, దేవుని యొక్క అదృశ్య లక్షణాలు. దేవుడు కనిపించడు, కానీ ప్రకృతిని చూస్తే ఆయన కనిపిస్తున్నాడు. చెవులు, ముక్కు, చేతులు, కాళ్ళు కలిగినవానిగా కాదు. ఆయన ఎలా కనిపిస్తున్నాడో సూర్యుని చూడండి, ప్రకాశిస్తుంది, వెలుగునిస్తుంది, వేడినిస్తుంది, సమస్త క్రిములను సంహరిస్తుంది. మన నుండి ఏం కోరుకుంటుంది అని మనం అడిగితే ఏం కోరుకోదు. ఒక జనరేటర్ పనిచేస్తేనే కానీ ఇన్ని లైట్లు ఈ మైదానంలో వెలగవు, ఈ హార్న్స్, ఈ సౌండ్ సిస్టమ్ పనిచేయదు. దానికి డీజిల్ కావాలి, అందులో మండేది కావాలి. ఆ జనరేటర్ని అద్దెకు తెచ్చుకున్నారు, దానికి అద్దె కట్టాలి, ప్రతిరోజు దానికి అద్దె కట్టాలి, అందులో మండుతున్న డీజిల్ కొనాలి. మన పూర్వీకులు, ముందటి తరాల వాళ్ళు అందరూ ప్రకృతిని అనుభవిస్తూనే ఉన్నారు. మండుతున్న సూర్యునికి మనం ఏమిస్తున్నాం, ఎంత అద్దె కడుతున్నాం, ఎంత బిల్లు కడుతున్నాం అని మనం ఆలోచిస్తే ఏం కట్టడం లేదు. ప్రకాశిస్తున్న చంద్రునికి ఏమీ కట్టడం లేదు, వీస్తున్న గాలికి ఏమీ కట్టడం లేదు. నింగి నేల, నీరు, నిప్పు, వీటన్నిటికీ, ప్రకృతిలో ఉన్నటువంటి వేటికి కూడా మనం ఏమి కట్టడం లేదు. మన నుండి అవి ఏమీ కోరుకోవటం లేదు. అందులో దేవుడు కనిపిస్తున్నాడా? అవునండి, దేవుడు కనిపిస్తున్నాడు. ఆయన మన నుండి ఏమీ అనుభవిస్తున్న దాని కొరకు కోరుకోడండి. నీవు తినే తిండి కోసం, నువ్వు పడే సుఖం కోసం, నీ దప్పిక తీర్చటానికి, నీ ఆకలి తీర్చటానికి, నీ సుఖాలు తీర్చటానికి ప్రకృతిని ప్రసాదించిన మన తండ్రి కన్నదేవుడు మన నుండి డబ్బులు కోరుకోవటం లేదు. అందుకే పౌలు మహానీయుడు ఈ వాక్యంలో ఆయన ఏమంటున్నాడంటే, రోమాపత్రిక 1:20, ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తి, ఆయనలో ఉన్న దైవత్వం, ఈ సృష్టిలో పుట్టినప్పటి నుండి, జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు, చెట్టును చూస్తారా, తిమింగలాన్ని చూస్తారా, చేపను చూస్తారా, నక్షత్రాన్ని చూస్తారా, పండే పంటను చూస్తారా, వీచే గాలిని చూస్తారా, వర్షించే మేఘాలు చూస్తారా, ప్రకాశించే సూర్యుని చూస్తారా? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే మనకు అర్థమైపోద్దన్నాడు, కనబడిపోద్దన్నాడు. అదండి దైవత్వం, అవి దేవుని లక్షణాలు, దేవుని గుణాలు. అవి ప్రియమైన సోదర సోదరీమణులారా, యోహాను సువార్త 12:24 మీరు చదువుకున్నారు కదా, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండిపోద్దు కదా, అది గాదిలో ఉండిపోయో, పక్షి చేత మెంగబడో, లేక నీళ్లలో ప్రవాహంలో కొట్టుకుపోయో, లేక ఎండకు ఎండిపోయో,
మంటలో కాలిపోయో ఉంటే విత్తనం ఒంటిగానే కనబడకుండా పోతుంది. కానీ అది చచ్చిన ఎడల, అది నేలలో పడి చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అనే మాట చెప్పాడండి. ఎవరికోసం ఈ మాట? ఎవరికోసం? నీ ఆకలి తీర్చటం కోసం కాదు. ఒకటి, నీ ఆకలి తీర్చటం కోసమే, కానీ దానిని చూచిన తరువాత నీకు మహాజ్ఞానం రావాలని, దైవజ్ఞానం నీకు రావాలని. అంటే నీవు చచ్చిపోతే విస్తారంగా ఫలిస్తావు అంటున్నాడు. ఆలోచించండి, 60 ఏళ్ల 3 నాళ్ల ముచ్చట ఈ బ్రతుకే గొప్ప భాగ్యం అనుకుంటుందండి ప్రపంచం. 60 ఏళ్ల 3 నాళ్ల ముచ్చటైన ఈ మాయ లోకంలో బ్రతకటమే జీవితం అనుకుంటున్నారు చాలామంది. ఏమండి, అది చాలా చిన్నది అంటున్నాడు ఆయన. ఒక గింజగా నువ్వు ఆలోచిస్తే, నువ్వు గోధుమ గింజవని కాసేపు నువ్వు ఆలోచించగలిగితే నువ్వు చచ్చిపోవాలి అంటున్నాడు ఆయన. నువ్వు చచ్చిపోవాలి. అలా చచ్చిపోతే ఆ గింజ నేలలో పడితే ఏమవుతుందన్నాడు? విస్తారముగా ఫలించును, విస్తారంగా ఫలించును. 60 ఏళ్ల జీవితం కావాలా? విస్తారమైన జీవితం కావాలా? 60 ఏళ్ల జీవితం కావాలా? మన పూర్వీకులు ఒకప్పుడు చావు లేని వారిగా పుట్టారండి. ఆదామబులు, వాళ్ళకి చావు తెలియదండి, వాళ్ళకి ఆకలి దప్పిక తెలియదండి, కన్నీళ్ళు తెలియదండి, కష్టాలు తెలియదండి. అదండి ఏదైనా మనం, మన ఆది తల్లిదండ్రులైన ఆది దంపతుల్ని ఆయన ఏదైనా వనంలో పెట్టిన రీతి మనం ఆలోచిస్తుంటే అద్భుతం కదండి. అమరులు, చావు లేని వాళ్ళు, చిరకాలము జీవించేవాళ్ళు, శాశ్వతంగా ఉండేవాళ్ళు. అలాంటి జీవితాన్ని తప్పు చేసే కదండి పాడు చేసుకున్నారు, తప్పు చేసే కదా పోగొట్టుకున్నారు వాళ్ళు. అందుగురించి కనుక 1000 సంవత్సరాలు ఇచ్చాడు. 1000 అయినా గొప్పే కదండి. ఈరోజు 60-70లో ఉన్న మనకంటే 1000 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు గొప్పవాళ్ళే కదండి. ఒకవేళ అదే గొప్ప అనుకుంటున్నావా? జలప్రలయానికి, జలప్రలయం తరువాత 120 ఏళ్ళు బ్రతకడమే గొప్ప అనుకుంటున్నావా? జలప్రలయం తరువాత 60-70 ఏళ్ళు బ్రతకటం ఈ జీవితం గొప్ప అనుకుంటున్నావా? కాదు బిడ్డ, నీకు ఒక జీవితం ఉంది. నువ్వు ఒంటిగా ఉండి మరణించకూడదు, నువ్వు ఒంటిగా ఉండి చావకూడదు. నువ్వు నేలలో పడి చనిపోతే విస్తారముగా ఫలించే ఒక జీవితం ఉంది. ఒక చిన్ని విత్తనంలో, ఒక చిన్ని విత్తనంలో ఒక మహావృక్షం ఉంది అంటే నువ్వు నమ్ముతావా? నమ్మాలి, మరి నమ్మాలి. మర్రి పండు, అందులో ఎన్నో ఎర్రటి పండు, అందులో ఎన్నో చిన్ని చిన్ని పిక్కలు. ఆ పిక్కలు తింటుంది పక్షి, ఎక్కడికో వెళ్ళి వెళ్ళి విడుస్తుంది రిట్ట. అది మన కంటికి కనిపించదు, కానీ అది ఒక మొలకగా, అది ఒక మొక్కగా, అది ఒక మహావృక్షంగా మారితే, మర్రి వృక్షం అని అనుకుంటే, దానికి 1000 సంవత్సరాలు జీవితం అని నువ్వు అనుకుంటే, ఒక చిన్న మర్రి విత్తనంలో ఒక మహా ఆకారం ఉందని నువ్వు తెలుసుకోవాలి. ఒక చిన్న మర్రి విత్తనంలో ఒక మహా ఆకారం ఉంది, ఏళ్ల తరబడి బ్రతకవలసిన ఆకారం ఉంది. అలాగే ఈ చిన్న మట్టి శరీరంలో, 60-70 ఏళ్ల ఈ చిన్న మట్టి ఆకారంలో ఒక మహా జీవితం ఉందని చెప్పడానికి నుండి ఇవన్నీ చెప్పాడు ఆయన. మరణం ముగింప లేదండి, మరణం ప్రారంభం. ప్రపంచానికి తెలిసింది మరణం ముగింపు, దేవుడు చెప్పింది ప్రపంచానికి మరణం ప్రారంభం. డెత్ ఈజ్ ద గేట్ టు లైఫ్ అంటున్నాడు. మృత్యువు జీవానికి మార్గం ఉంటుంది బైబుల్. ఒకసారి చూద్దామండి ఆ విత్తనాలు ఎలా పెరుగుతున్నాయో, ఎలాంటి ఆకారాన్ని తెచ్చుకుంటున్నాయో ఒకసారి మనం చూద్దాం. ఆ గింజ మీద ఉన్న, ఆ మీద ఉన్నటువంటి ఆ పొర పగిలిపోతుంది, ఆ లోపల ఉన్నటువంటి ఆ చిన్ని ఆకారం చచ్చిపోతుంది. చచ్చిపోయిన తరువాత ఒక చిన్న వేరు, తల వెంట్రుకు లాంటి వేరు నేలలోకి దిగుతుంది. ఒక తల వెంట్రుకు లాంటి చిన్ని మొలక భూమిని నెట్టుకుంటూ బయటకు వస్తుంది. అలా దాన్ని చూస్తుంటే అదే మొలక, మొక్క, చెట్టు, మన కళ్ళ ముందు జరుగుతున్న నిజాలవన్నీ
వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? ఒక మొక్క కంటే, ఒక పక్షి కంటే, ఈ సృష్టిలో ఒక చిన్న జీవి కంటే నువ్వు గొప్పవాడివి. ఒక చిన్న గొంగల పురుగు, అది తల నిండా శరీరము నిండా వెంట్రుకలు కలిగి ప్రాకుతూ ఉంటుంది. దాన్ని మన ఇంటి గోడల మీద తగిలించుకుంటావా? తగిలించుకోం, కానీ అది మన ఇంటి గోడల్లోనికే వస్తుంది. ఒక రూపం కోసం, సీతకు ఒక చిలుకగా ఒక రూపం మారాలని, తాను గాలిలో ఎగరాలని, అంతకాలం భూమి మీద ప్రాకి రక్షణ లేని తన జీవితం, ఏ పక్షి తన మింగేస్తుందో, ఏ జంతువు తన మట్టేస్తుందో, ఏ చీమలు వాటిని పట్టుకుంటాయో, ఎక్కడ తన బ్రతుకు ఎప్పుడు నాశనం అయిపోతుందో, ముగింపు అయిపోతుందో తెలియని పరిస్థితుల్లో ఈ గొంగల పురుగు భూమి మీద తిరుగుతూ ఉంటుందండి. కానీ దానికి ఒక రూపం కావాలని దానికి తెలుసు. దానికి ఒక రూపం ఉందని, ఆ రూపాన్ని తను సంపాదించుకోవాలని ఎవరు నేర్పించారండి దానికి ఆ విద్య? ఏ శాస్త్రాలు చదువుకుందండి? అది ఏమీ తెలుసుకోలేదు. అది అయినా సరే భవిష్యత్తును ఎరిగినటువంటి ఆ పురుగు ఒక చిన్న గూడు కట్టుకుంటుంది. ఆ గూడులో కొన్ని రోజులు నిద్రపోతుంది. ఆ నిద్రపోయిన తర్వాత దాని రూపం చూస్తే అదే సీతాకోక చిలుక. అంతవరకు భూమి మీద ప్రాకి రక్షణ లేని తన బ్రతుకుకి గాలిలో ఎగిరిపోయి ఎంతో విశాలాన్ని చూడగలిగినంత ఎత్తులో ఎగురుతూ వెళుతూ ఉంటుంది. అది గొంగల పురుగు సీతాకోకగా చిలుకగా మారుతున్న లక్షణం. దైవ లక్షణం కావాలా నీకు? దైవ లక్షణాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావా? అనంతమైన జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా? దేవుని యొక్క మహాజ్ఞానం దీని వెనకుంది. వీటన్నిటినీ దేవుడు నీ కళ్ళ ముందు ఎందుకు చేయిస్తున్నాడో ఏ రోజైనా ఆలోచిస్తున్నావా? సీతాకోక చిలుక పట్టుకోవాలి అనుకుంటున్నావు. దొరకకపోతే దాని బొమ్మలనుకుని బజారులోని గోడలకు తగిలించుకోవాలి అనుకుంటున్నావు. కానీ దానికి ఎంత జ్ఞానం ఉంది? రాబోయే జీవితం కోసం తన బ్రతుకును జాగ్రత్తగా కాపాడుకుంది. ఏ పక్షికో, ఏ జంతువు కాళ్ళ కిందో పడి చచ్చిపోకుండా, నాకంటూ ఒక బ్రతుకుంది, నాకు ముగింపు లేదు అని రాబోయే ఆ జీవితం కోసం, చిలుక జీవితం కోసం ఎదురు చూసింది ఒక గూడు కట్టుకుని భద్రంగా. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని జ్ఞానం అదే. ఇది మహాజ్ఞానం అంటున్నాడు దేవుడు. ఏంటా జ్ఞానం? చదవండి 44వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 44వ వచనము. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి, అంటే సమాధి చేయబడుతున్నావు. ఏమండి, రైతు విత్తనాలు తీసుకెళ్ళి భూమిలో జల్లుతున్నాడు, దున్నిన నేలలో జల్లుతున్నాడు. అలా జల్లేసి ఏడుస్తాడండి గట్టు మీద కూర్చొని? మరి చచ్చిపోతే వీళ్ళెందుకు ఏడుస్తున్నారు? అర్థం కాలేదండి. మనిషి చచ్చిపోతే మనిషి ఎందుకు ఏడుస్తున్నాడు? అదే యేసు చెప్పాడు, నా కోసం ఏడవకండి, నేను లేచిపోతానుగా, నేను లేచిపోతాను. లేవని వాళ్ళు మీ వాళ్ళే. మీరు లేవరు చచ్చిపోయినా, ఎందుకు? లోకం కోసం బతికి చస్తారు కనుక. మీరు లోకం కోసం బతికి చస్తారు కనుక లేవరు. అందుకొరకు మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండని యేసు చెప్పాడు. లెంట డేస్ అంటే శ్రమ దినాలండి. అర్థమైందండి? యేసు చెప్పిన మాటలలోని మహాజ్ఞానం అమెరికన్స్కి అర్థమైందండి? లేదండి. ఇంగ్లీష్ వాళ్ళకి అర్థమైందండి? లేదండి. యూరప్ కంట్రీలో ఉన్న ఎవరికైనా అర్థమైందండి? లేదండి. ప్రియులారా, వాళ్ళకి అర్థం కాలేదండి బైబిల్. వాళ్ళకి విదేశాలకు బైబిల్ అర్థం కాలేదండి వాళ్ళు. ఇక మన స్వదేశంలో మన వాళ్ళకి అర్థమైందండి? వీళ్ళకేమర్థమైందండి? వీళ్ళకి అర్థం కాలేదండి. కనుక ప్రియులారా, ఒక మంచి మాట రాశాడు పౌలు మహనీయుడు. ఎంత మంచి మాట అంటే, అది ప్రకృతి సంబంధమైన శరీరముగా మట్టిలో విత్తబడిన నీవు ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడిపోతావు. ప్రకృతి సంబంధమైన ఈ శరీరము ఉంటేనే కానీ ఆత్మ సంబంధమైన శరీరం రాదు. జాగ్రత్తగా వినడు దాని అర్థం. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంటేనే, ఆ శరీరాన్ని దేవుడి కొరకు ప్రకృతిలో వినియోగిస్తేనే, నీవు నీ శరీరాన్ని ప్రకృతిలో వినియోగిస్తున్నావన్న సంగతి ప్రకృతి నీకు సర్టిఫికేట్ ఇస్తేనే. ఎంత కథ అంట, ఎంత కథ ముడిపడిందో చూసారా మన కథ? ప్రకృతి మనకు సర్టిఫికేట్ ఇవ్వాలట. ఏమని? నీ కొరకు బ్రతికాడు తండ్రి ఈ కుమారుడు. యజమాని ఈ బిడ్డ నీ కోసం బ్రతికింది అని ప్రకృతి నీకు సర్టిఫికేట్ ఇవ్వాలి. ప్రకృతి నిన్ను మెచ్చాలి. ప్రకృతి ఎందుకు పెట్టాడు? ప్రకృతిని ఎందుకు పెట్టాడు ఇన్విజిబుల్ లెటర్గా?
ప్రకృతిని ఎందుకు నీకు కాపలాదారుడుగా పెట్టాడు? ప్రకృతిలో పుట్టావు, ప్రకృతిలో పెరుగుతున్నావు, ప్రకృతి కోసం బ్రతుకుతున్నావు. మట్టిలో తెచ్చిన దానిని మెడలో వేసుకుంటున్నావు, అవునా? మట్టిలో ఉన్న వాటిని పూజిస్తున్నావు, మట్టి నుండి వచ్చిన దానిని ఆరాధిస్తున్నావు, మట్టి నుండి వచ్చిన వాటి కొరకు తిరుగులాడుతున్నావు. అప్పుడే ప్రకృతి నీకు ఏమిస్తుంది? వీడొక దరిద్రుడు అని సర్టిఫికేట్. మీకు అర్థమైందా? ఇప్పుడు మనల కాపలా కాసేది ఎవరు అనుకున్నారు? దూతలు కారు, ప్రకృతి, పంచభూతాలు. ఈ పంచభూతాలు నిన్ను చూస్తుంటాయి. ఏమని చేస్తావు? ఉదయం నుంచి ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? నేల తల్లి, నింగి తల్లి, నిప్పు తల్లి, ఈటిల తల్లులు అంటావేంటి నువ్వు? కన్న తండ్రిని విడిచిపెట్టావు, కన్నవాణిని మరిచిపోయావు, ప్రకృతిలో ఉన్న వాటి కొరకు తిరుగుతున్నావు. ఏం దొరుకుతుంది అక్కడ నీకు? ఏం కావాలి నీకు అక్కడ? కన్న తండ్రి నీ కోసం ఉంటూ ప్రకృతి ఒడిలో నిన్ను పెట్టి ప్రకృతిని నీకు కాపలాగా పెట్టాడు. అందుకే ప్రకృతి ఏం చేస్తుందో తెలుసా? చదువుతారు ఒకసారి బైబిల్ మీరు చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 19వ వచనము. రోమాపత్రిక 8వ అధ్యాయము 19వ వచనము. దేవుని కుమారుల ప్రత్యక్షత తణుకులో ఉన్నాడా, భీమవరంలో ఉన్నాడా, నరసాపురంలో ఉన్నాడా, పాలకొల్లులో ఉన్నాడా, ఏలూరులో ఉన్నాడా, ఎక్కడున్నాడు ఈ పశ్చిమ గోదావరిలో దేవుని కుమారుడు? ప్రకృతి చూస్తుందట. అంటే నువ్వు ఎక్కడికెళ్ళు నీ కాళ్ళ కింద ఉన్నది అదే కనిపిస్తున్నది ఆకాశం. ఆ పైన కనిపిస్తున్నవి నక్షత్రాలు, రాత్రివేళ చంద్రుడు, పగటి వేళ సూర్యుడు, ప్రకృతిలోని ప్రతి పదార్థం నిన్ను కనిపెడుతూనే ఉంది. నువ్వు దేవుని కుమారుడవా కాదా? అమెరికా వాడు అంతరిక్షంలోకి వెళుతున్నాడు, ఇండియా వాడు భూగర్భంలోకి వెళుతున్నాడు, రష్యా వాడు సముద్ర గర్భంలోకి వెళుతున్నాడు. ఏం కావాలి? ఏవో కావాలి వాళ్ళకి, ఏవేవో కావాలి వాళ్ళకి. అవేనా నీకు కావాలి? వాటి కోసమే నువ్వు పుట్టావా? సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి ఇప్పుడు మీరు? మీ మీద ఎలాంటి వాళ్ళు విజిలెన్స్గా ఉన్నారో చూసారా? ప్రకృతే సాక్ష్యంగా దేవుడు మీకు పెట్టాడు. మీరు ఈ ప్రకృతిలో ఎవరి కొరకు బ్రతుకుతున్నారో చూడమని ప్రకృతిని శాసించాడు నీ మీద. చెబుతున్నాడు చూడండి ప్రకృతితో, వింటారా? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడండి. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరితో ఆయన డిస్కస్ చేస్తున్నాడు మన గురించి, ఎవరితో ఏం మాట్లాడుతున్నాడు మన గురించి ఆయన చూడండి. దూతలతో కాదండి. ఆకాశమా ఆలకించు, భూమి నువ్వు చెవిగ్గు, నేను పిల్లలను పెంచాను, గొప్పవారినిగా మీ మధ్య చేశానా, వారు నా మీద తిరగబడ్డారు. తిరగబడిన వారు వీళ్ళు నాకు అవసరం లేదు. ఇప్పుడు నా పిల్లలు కావాలి నాకు, నా పిల్లలు చూడాలి నీవు. అందుకే సృష్టి ఏం చేస్తుందట? మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెడుతుందట. ఎవరు దేవుని పిల్లలు, ఎవరు దేవుని పిల్లలు? అబ్రహాం దగ్గరికి వచ్చాడు దేవుడు. నువ్వు నా కొడుకువే కదా? అవును తండ్రి. నీకు పిల్లలు లేరు కదా పాపం? అవును తండ్రి. చాలా గర్భం ఉడిగిపోయింది కదయ్యా, ఇంకా నాకు పిల్లలు ఎక్కడ పుడతారు అన్నాడు. నేను ముసలివాడనైపోయాను కదా, నాకెక్కడ పిల్లలు పుడతారు? పుడతారు అన్నాడు. అంతే, పుడతారు. మీదటికి కాలం వస్తాను, నీ భార్య శారా గర్భవతిగా నా మాట ప్రకారంగా వాగ్దాన పుత్రుని జనింప చేస్తాను అనుకున్నట్టుగానే పుట్టాడు ఇస్సాకు. పుట్టాడు. సృష్టి దేవుని పిల్లల కొరకు మిగుల ఆశతో తేరు చూడాలి. సృష్టి కనిపెడుతుంది, అబ్రహామును చూస్తుంది. ప్రకృతి ఒడిలోనే కదండి ఉన్నాడు అబ్రహాము, ప్రకృతిలోనే కదా దేవుడు ఇప్పుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. చూస్తున్నాడు ఆయన. అబ్రహాము అని పిలిచాడు. అప్పటికి ఇస్సాకు ముద్దు ముద్దు మాట్లాడుతూ
చిలిపి చిలిపిగా ఆడుకుంటూ తల్లిదండ్రుల మధ్య గెంతుతున్న కాలం, చిన్నవాడు పాల బొక్కల పసివాడు. నీకు ఒక్కగానైనా ఒక కొడుకును నాకు బలివ్వాలి. ఏమంటాడో అబ్రహాం అని ప్రకృతి అంతా చూస్తుంది, దేవుడు కూడా చూస్తున్నాడు ఏమంటాడో అబ్రహాం అని. అదేంటి ప్రభువా, పిల్లలు లేని నాకు ఆశలు చచ్చిపోయిన నాకు మనసులో ఆశలు పుట్టించి కొడుకునిచ్చి వాడిని పెద్దవాడిని చేసి ముద్దు ముద్దు మాటలు ఆడుతున్న ఈ వేళ ఇంత పసితనంలో వాడిని నీకు బలివ్వమనటో న్యాయమా అని అడిగాడా, అడుగుతాడా అని ఆలోచించిందండి ప్రకృతి. అడగలేదు, ఆయన అడగలేదు అడగలేదు. భార్యతో చెప్తే ఎక్కడ ఆటంక పరుస్తుందో నన్న అనుమానంతో భార్యకు కూడా చెప్పకుండా దేవుడు చెప్పిన మోరియా దేశానికి ఇద్దరు పనివాళ్లను వెంట పెట్టుకొని కర్రలు చీల్చి కట్టెలను గాడిదకు కట్టి నిప్పు చేత బట్టి కత్తి పట్టుకొని మోరియా దేశానికి 2 రోజులు ప్రయాణం చేశాడండి. ప్రకృతి చూస్తుంది నిన్ను, నిన్ను చూస్తుంది ప్రకృతి. అలా ప్రయాణం చేసిన తర్వాత ఎత్తైన మోరియా కొండల కొండలలో ఒక కొండ మీదకి వెళ్ళడానికి కిందన పనివాళ్ళ నుంచి మీరు ఇక్కడే ఉండండి, నా దేవునికి నేను బలివ్వాలి ఎవరినేని మాత్రం చెప్పలేదు. కట్టెలు పట్టుకున్నాడు, కత్తి పట్టుకున్నాడు, కట్టెలు ఇసాకు నెత్తిన పెట్టాడు, నిప్పు పట్టాడు, కత్తి పట్టాడు, వెళ్ళిపోతున్నాడు మోరియా కొండ మీదకి. అప్పుడు అడుగుతున్నాడు ఇసాకు తండ్రిని, నాన్న కట్టెలున్నవి నిప్పుంది కత్తుంది గొర్రెపిల్లేదయ్యా బలిపశువేదయ్యా అని అడిగితే దేవుడు చూసుకుంటాడు. ఏ గుండె భరించగలదండి ఆ మాటలకి. కొద్ది క్షణాల్లో తన కొడుకును తన చేజేతులారా నరికైపోతున్నాడు కదా. ఏ తండ్రి అయినా ఆ మాటలు విని ఆనందంగా ఉండగలడా? ఉండలేడండి. అదండి కష్టకాలం అంటే, పరీక్ష కాలం అంటే అదేనండి, అది పరీక్ష కాలం. ఇలాంటి పరీక్షలు నీ జీవితంలో దేవుని కొరకు ఏమైనా అనుభవించావా? ఎవరు దేవుని పిల్లలని ప్రకృతి, ఎవరు నా పిల్లలని దేవుడు ఎదురు చూస్తున్న వేళ ఎవరు పరి మీద బ్రతుకుతున్నావు సోదరా సోదరి? పాలబుగ్గల పసివాడు అడిగిన ప్రశ్నకు గుండు చెరువైపోయిన అబ్రహాము మారు మాట్లాడకుండా ఎత్తైన శిఖరం మీదకు మోరియా దేశంలో ఆ కొండ మీదకు తీసుకుని పోయి బలిపీఠం కట్టి చీల్చిన కట్టెలను పేర్చి ఇస్సాకును కట్టి పరుండ బెట్టి కత్తి ఎత్తాడు. ఎందుకో తెలుసా? దేవునికి ఇష్టమైన పని తాను చేయాలి. నా దేవుడు ఇంతకాలానికి నాకు కొడుకునిచ్చి అదే కొడుకును నా కన్న తండ్రి అడుగుతున్నాడు అంటే నేను ఎందుకు ఇవ్వకూడదు అని భార్యతో చెబితే భార్య ఆటంకపడుతుందేమో అని, బంధువులకు తెలిస్తే తన ప్రయాణం కానివ్వరని, లేదా ఇస్సాకును ఎక్కడైనా దాచేస్తారేమో అని భయంతో మూడో వాడికి తెలియకుండా కొడుకుని తీసుకొని బలివ్వటానికి సిద్ధపడిన విశ్వాసులకు తండ్రి అబ్రహాము దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడే తప్ప భూమి మీద తన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి ఎన్నడూ ఆశించలేదు. ఆలోచించండి, నిన్ను కోరుకున్నాడు దేవుడు, నీ పాడి గేద పాలు అవసరం ఆయనకు లేదు, నీ పంట శ్రేష్టమైన దానికి ఇప్పుడు అవసరం లేదు, నువ్వు కావాలి, సజీవంగా కావాలి, శవంగా కాదు, సజీవమైన నీ ఆకారం, నీ నోటి మాటలు ఆయనవై ఉండాలి, నీ మెదడులోని ఆలోచనలు ఆయనవై ఉండాలి, నీ చేతలు ఆయనవి, నీ నడతలు ఆయనవి, సమస్తము ఆయనదై ఉండాలి. ఇదండి ఇదండి ఒక మంచి మాట చూడండి బైబిల్లో, రోమీలకు రాసిన పత్రిక 14:7-9 ఆ 3 వచనాల్లో ఎంత మాధుర్యమైన సంగతులు రాయబడ్డాయో చూడండి. రోమపత్రిక 14:7-9 మనము బ్రతికినను, అక్కడిని చదువు నాయన, మనము బ్రతికినను ప్రభువు కోసం బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు వారమై చనిపోవాలి. చూసారా ఎంత మంచి మాట చెప్పాడు? మనము బ్రతికినను ప్రభువు కోసం బ్రతకాలి, చనిపోయినను ప్రభువు కోసం చనిపోవాలి. తాను మృతులకును సజీవులకును ప్రభువయుండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఇంకా ఎవడును తన కోసం బ్రతకకూడదు, ఎవడును తన కోసం చనిపోకూడదు. 7-9 వచనాలు
మనలో ఎవడును తన కోసం బ్రతకకూడదు, ఎవడును తన కోసం చనిపోకూడదు. అంటే తన కోసమే చనిపోయిన వాడికి మరణము ముగింపైతే దేవుని కోసం చనిపోయిన వాడికి మరణం ప్రారంభం అని అర్థం. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. మరలా చదువుదాం. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినా ప్రభు కోసమే బ్రతకాలి, చనిపోయినా ప్రభు కోసమే చనిపోవాలి, ప్రభు కోసమే చనిపోవాలి. మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారము. ఎంత సెక్యూరిటీ ఉందంటే మనకి, ఒక బ్యాంక్ ఇవ్వలేని సెక్యూరిటీ, ఒక గవర్నమెంట్ ఇవ్వలేని సెక్యూరిటీ దేవుడు నీకు ఇస్తున్నాడు. డాక్యుమెంటెడ్గా బైబిల్లో రాయించి, డాక్యుమెంటెడ్గా వ్రాయించి ఇచ్చాడుది. నీవు దేవుని కొరకు మరణించాలని, దేవుని కొరకు ఉంటావని, దేవుని కొరకు మరణించిన వారంతా దేవుని కొరకు ఉంటారనే మాటలు చదువుతారా బైబిల్లో? ఎంత అద్భుతంగా ఉంటాయో చూడండి, ఎంత బాగుంటాయో. లూకాసువార్త 17:33, ఎవడైనను తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకుంటే దానిని పోగొట్టుకుంటాడు. జాగ్రత్తగా వినాలి. ఎవడైనను భూమి మీద తన ప్రాణాన్ని సుఖపెట్టాలని, 60 ఏళ్ల జీవితానికే ఆశపడి తన ప్రాణాన్ని నిలబెట్టుకోవాలని భూమి మీద ఏ నరుడైనా అనుకుంటే దాన్ని వాడు పోగొట్టుకుంటాడన్నాడు. తర్వాత దేవుని కొరకు ఎవరైతే దానిని పోగొట్టుకుంటారో తన ప్రాణాన్ని, నీ శరీరాన్ని, నీ ఆకారాన్ని, నీ నాలుకను, నీ చెవులను, నీ ముక్కును, నీ దేహాన్ని, ఎవడైతే దేవుని కొరకు దానిని పోగొట్టుకుంటారో దానిని సజీవంగా కాపాడుకుంటారట. అబ్బో, ఇంతవరకు చచ్చిపోయావు, మట్టిలోకి వెళ్ళిపోయావు అనుకునే వాళ్ళకు శుభవార్త. దేవుని పిల్లలకు, మీరు మట్టిలోకి వెళ్ళినా ఎక్కడికి పోలేదర్రా, మీరు సజీవంగా ఉంటారనే మాట రాశాడు ఇక్కడ. ఎంత మంచి మాట అండి. లూకాసువార్త 20:37-38, లూకాసువార్త 20:37-38 యేసు ప్రసంగంలో ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు అండి. అబ్రహాము దేవుడను చూసారా, స్క్రీన్ మీద కొడుకుని ఎలాగిచ్చాడో, బలి ఇవ్వడానికి, కత్తి ఎత్తటానికి, ఆయనకి ఇష్టమైనది చేయటానికి తన కొడుకు ముందుకొస్తే ఎందుకండి చంపేసుకుంటాడు ఆయన కొడుకుని? పరీక్షా కాలంలో నిలబడాలి కదా. అందుకే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముని గురించి ఏం మాట్లాడుతున్నాడు? నేను అబ్రహాము దేవుడను, ఆయన గర్భాన్ని పుట్టిన బలిపీఠం మీద నరికేయవలసినటువంటి ఆ కొడుకున్నాడే అతని దేవుడును, అతని గర్భాన్ని పుట్టిన యాకోబు దేవుడును నేను. ఈ మాటలు ఎప్పుడు చెప్తున్నాడండి ఆయన? 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చెప్తున్నాడండి. అప్పటికి అబ్రహాం మరణించి ఎంతకాలం అయింది చెప్పండి? 2000 సంవత్సరాలు అయిందండి. అంటే నేటికి 4000 సంవత్సరాలు అయింది. జాగ్రత్తగా వినాలి లెక్కలు. మీరు లూకాసు వార్తలో యేసు అన్న మాటలు చెప్పటండి, 2000 సంవత్సరాల క్రితం సుమారు. అప్పటికి అబ్రహాం మరణించి ఎంతకాలం అయిందండి? సుమారు 2000 సంవత్సరాలు. 4000 సంవత్సరాల క్రితం మాట ఈరోజు మనం చదువుకుంటున్నాం. ఇప్పటికీ దేవుడు ఏమంటున్నాడు అబ్రహాం గురించి? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, మృతులు లేతురని మోసే సూచించను. ఆయన సజీవులకే దేవుడు, కాని మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారు. జీవించుచున్నారా మీరు? జీవించాలన్న కోరిక, ఒక్క పాపి నశించిపోకూడదు, అందరూ నిత్య జీవానికి రావాలి అనుకున్నాడు ఆయన, అందరూ బ్రతకాలి అనుకున్నాడు. అందరూ బ్రతుకుతున్నారు. నేను అబ్రహాము దేవుడు అన్నాడు. చచ్చిపోయిన వాళ్ళకి దేవుడు ఏంటండి అనుకున్నారు అర్థం కాని ఆనాటి యూద జనాంగం. బ్రతుకుతామండి మనం, ఎంత మంచి మాట అండి, బ్రతుకుతామండి. మరో మంచి మాట చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:19, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:19, నా బ్రతుకు మూలముగానైనా నువ్వు సరే, పౌలు అంటున్నాడు చూడండి, నా బ్రతుకు మూలముగానైనా నువ్వు సరే, చావు మూలముగానైనా నువ్వు సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. నా మటుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎందుకు? మరలా బ్రతకటానికి. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే దుఃఖం, బాధ, వేదన అని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన అంటున్నాడు, ఈ పరమార్థం అర్థం అయ్యేవాడికి చావంటే ఏమాత్రం అండి, వచ్చి పక్కకు పడేయండి అంటాడు దాన్ని. అందుకేనండి ప్రాణాలు ఇచ్చారు మహనీయులు, ధైర్యంతో, ధైర్యంతో అండి.
ఎంత మంచి మాట అండి. దేవుని కోసం నీ జీవితాన్ని అంకితం చేసుకున్నావా? జీవించటానికి నీ శరీరంలో ఏ కార్యక్రమాలైనా జరుగుతున్నాయా? పడి చచ్చిపోయిన మొలక మహావృక్షంగా మారిపోతుందన్న సంగతి విన్నావు? నీ కళ్ళ ముందు జరిగిన వాస్తవాన్ని, తల వెంట్రుకు వెంట్రుకలతో శరీరం అంతా నిండుకుని అసహ్య ఆకారంగా ఉండి నేల మీద పాకే సురక్షితం లేని రక్షణ లేని ఒక చిన్న పురుగు సీతాకోకగా చిలుక మారిన చరిత్ర నీ కళ్ళ ముందు జరిగిన వాస్తవం నీకు తెలిసే. అలాంటిది నీకు జీవితం లేదా? నీకు బ్రతుకు లేదా? నీకు మహాజీవితం రాదా? వస్తుంది, మరణమే ముగింపు కాదు నీకో.